చందన్ ఇవాల మన రెసిపీ చికెన్ కర్రీ సూపర్ టేస్టీ స్పైసీ చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసుకొని అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయ్యే లోపు మనము చికెన్ ని బాగా వాష్ చేసుకో చికెన్ ని 2-3 సార్లు హాట్ వాటర్ అలాగే salt వేసి బాగా కడుక్కోవాలి ఆనియన్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా చికెన్ ని మనము మొత్తం పాన్ లో ఈ విధంగా వేసేసుకోవాలి తర్వాత పసుపు 1/2 స్పూన్ salt 1 స్పూన్ వేసి బాగా ఉడికించాలి చికెన్ salt లో ఉడికినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా 10 నిమిషస్ ఉడికించిన తర్వాత చికెన్ ని చూసినట్లయితే ఇక్కడ చూసారా బాగా ఉడికిపోయింది మిరియాలు లవంగం చెక్క ఈ విధంగానే వేసుకోవచ్చు లేదా పౌడర్ చేసైనా వేసుకోవచ్చు ఇప్పుడు మన చికెన్ లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు టమాటా ప్యూరీ నెక్స్ట్ ఇందులోకి ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి పచ్చి వాసన పోయే వరకు నెక్స్ట్ ఇక్కడ సరిపడ కారం వేసుకోవాలి మన చికెన్ కర్రీకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అలాగే ఇందులో ధనియా పౌడర్ 1.5 స్పూన్ వేసి చికెన్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలాగే ఇందులో కోకోనట్ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చికెన్ కి అలాగే కొత్తిమీర కూడా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని పుదీనా కూడా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని కర్రీలో వేసి బాగా కలుపుకోవాలి కొత్తిమీర పుదీనా లాస్ట్ లో వేయడం కన్నా ఈ విధంగా కర్రీ ఉడుకుతున్నప్పుడు వేసినట్లయితే మన కర్రీ చాలా టేస్టీగా వస్తుంది salt మనము స్టార్టింగ్ లో వేసాం కాబట్టి అది సరిపోకున్నట్లయితే ఈ విధంగా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు 1/2 స్పూన్ నెయ్యి వేసినట్లయితే మన కర్రీ గుమగుమలాడిపోతుంది అలాగే మన కర్రీ 80% ఉడికిన తర్వాత చికెన్ మసాలా చివర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ మసాలా వేసిన తర్వాత ఒక 5 నిమిషస్ ఉడికించాలి అంతే అండి మన కర్రీ రెడీ అయిపోతుంది మన టేస్టీ స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫర్ మోర్ ట్రెడిషనల్ రెసిపీస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ షేర్